విశాఖ జిల్లాలో లాక్ డౌన్ సడలింపు అనంతరం పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మండు టెండల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీల కష్టాన్ని గుర్తించి విశాఖ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్వయంగా వారికి అరటి పండ్లను మజ్జిగను అందించారు. దాదాపు 60 రోజుల పాటు ఉపాధి లేని ప్రజలు తమ గ్రామ పరిసరాల్లో జరిగే పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ దశలో పాడేరు మండలం వంట్లమావిడి ఘాట్ రోడ్ సమీపంలో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పరిశీలించేందుకు దగ్గరగా వెళ్లింది. పనులు జరుగుతున్న తీరును ఆరాధించడమే కాకుండా భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో ఎండలో చెమటలు పడుతూ పనిచేస్తున్న మహిళలను చూసి ఆమె చలించిపోయారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా మజ్జిగ, అరటిపళ్లు, బ్రెడ్ ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని ఈ సందర్భంగా కూలీలు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వద్ద ప్రస్తావించారు. శ్రమశక్తి సంఘాల్లో మేడం ఒక సంఘానికి ఒక మేట సంఘంలో ఎంతమంది ఉంటారు వాళ్ళు?